అసెంబ్లీ కార్యదర్శిని కలవడానికి వెళ్లిన డీకే అరుణకు నిరాశ ఎదురైంది. అసెంబ్లీ కార్యదర్శి అందుబాటులో లేరు. దీంతో ఆమె జాయింట్ కార్యదర్శికి హైకోర్టు కాపీ అందజేశారు. ఇటీవలే గద్వాల ఎమ్మెల్యేగా డీకే అరుణను ప్రకటిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం భేషజాలకు పోకుండా తీర్పును గౌరవించాలంటున్న డీకే అరుణతో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనతో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ గారు ఉన్నారు. మేడం చెప్పండి, తీర్పుని ఎట్లా చూస్తారు? ఇవాళ అసెంబ్లీకి ఎందుకు వచ్చారు? ఈ తీర్పు న్యాయమైనటువంటి తీర్పు. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. గ్రామాల్లో గ్రామ సర్పంచులు కానీ, వార్డు మెంబర్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, వీళ్ళందరూ కూడా ఎలక్షన్ల సమయంలో అఫిడవిట్లు ఇస్తారు. అక్కడ ఏదైనా చిన్న పొరపాటు జరిగిందన్నప్పుడు కూడా ఎంబడి అక్కడ ఎంతోమందో కోర్టుకు వెళ్తారు. అట్లా ఎంతోమందినో ఆ కోర్టులు అఫిడవిట్ రాంగ్ ఉందని చెప్పి తీసివేసినటువంటి ప్రజాప్రతినిధులు, క్షేత్రస్థాయిలో సర్పంచులు, ఎంపీటీసీలు చాలామంది ఉన్నారు. అంటే వాళ్ళకు ఒక న్యాయము, ఎమ్మెల్యేలకు ఒక న్యాయం ఉండదు కదా. ఎన్నిక కాబడినటువంటి ప్రజాప్రతినిధులకంతా ఒకటే న్యాయం ఉంటుంది. అఫిడవిట్ అనేది కూడా మనం ఇచ్చిన అఫిడవిట్లో అంతా కరెక్ట్ అంటే మనం ఇచ్చేది అఫిడవిట్. మేము చెప్తున్నది అంత నిజం చెప్పి దాంట్లో తప్పుడు సమాచారం ఇచ్చి దాన్ని తప్పించుకోవడానికి అనేక మాటలు మాట్లాడడం అనేది ఈరోజు మనం చూస్తున్నాం. సో ఈ తీర్పు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు, ఆ తీర్పును ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంబడే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. స్పీకర్ గారు ఈరోజు వెంబడే ఈ తీర్పుని వారికి ఆ కాపీని, సర్టిఫైడ్ కాపీని వారికి అందించాలని, అదేవిధంగా సెక్రటరీ కూడా వాళ్ళ అసెంబ్లీ సెక్రటరీ కూడా ఈ కాపీ అందించాలని. ఇవాళ ఒకవేళ స్పీకర్ గారు నిన్న ఫోన్ చేసినాం, వారు అందుబాటులోకి రాలేదు. ఇవాళ కూడా పొద్దున చేసినాం, అందుబాటులోకి రాలేదు. సో సెక్రటరీకైనా ఆ కాపీ ఇద్దామనేటటువంటి ఉద్దేశంతో ఆఫీస్కి వచ్చాము ఇవాళ అసెంబ్లీ సెక్రటరీ దగ్గరికి. సో వారు కూడా ఈరోజు రోజు వచ్చేటటువంటి సెక్రటరీ గారు కూడా ఈరోజు ఆఫీస్కి రాలేదు. సో కాబట్టి వారితో ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఎక్కడో బయట ఉన్నాం మేడం, తప్పకుండా మీరు అంటే వాళ్ళ జాయింట్ సెక్రటరీకి ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది. సో ఆఫీస్ రిసీవ్డ్ కాపీ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో సర్టిఫైడ్ కాపీ ఇచ్చాము నా రిప్రజెంటేషన్తో పాటు. సో వాళ్ళు రిసీవ్డ్ కాపీ కూడా ఇచ్చారు. దీనిపైన మెంబడే స్పందిస్తారని వాళ్ళు తప్పకుండా, స్పీకర్ గారు సరైన నిర్ణయం తీసుకున్నటువంటి స్పీకర్గా, హైకోర్టు తీర్పును గౌరవించినటువంటి స్పీకర్గా చరిత్రలో మిగిలాలని నేను కోరుకుంటున్నాను. స్పీకర్ జగన్మోహన్ రెడ్డి అక్కడ తప్పుడు అఫిడవిట్ ఇవ్వలేదు. డీకే అరుణ మీద పరువు నష్టత కూడా వెళ్తాను, సుప్రీంకోర్టు కూడా వెళ్తానని చెప్తున్నారు ఒకవైపు. దాని ఎట్లా చూస్తున్నారు? చూడు, అవగాహన లేకుండా మాట్లాడే వాళ్ళ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. అన్నారా, ఎవరికైనా ఏ కోర్టులకైనా వెళ్ళేటటువంటి హక్కు ఉంది. వారికి ఎలాంటి ఉన్నా వాళ్ళు కోర్టుకు వెళ్ళొచ్చు, న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. నేను న్యాయస్థానాన్ని ఆశ్రయించిన న్యాయస్థానం ఒక తీర్పు ఇచ్చింది, ఆ తీర్పును గౌరవించాలని చెప్పి నేను కోరుతున్నాను. పార్లమెంట్ ఎన్నికలకు, ముందస్తు ఎన్నికలకు మోడీ నాయకత్వం ముందుకెళ్తుంది అనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఎట్లా చూస్తారు ఎన్నికలు? చర్చ జరుగుతుంది. జమిలి ఎలక్షన్లు అనేటివి అవసరమైనటువంటి కామన్గా పీపుల్ కూడా చర్చ జరుగుతుంది. దాని మీద ఏం జరుగు, చర్చ అయితే ఎన్నో రోజుల నుంచి కూడా జమిలి ఎలక్షన్లు ఉండాలి అనేటటువంటి చర్చ చాలా చోట్ల జరుగుతుంది. ఈరోజు కొత్తగా జరుగుతున్న చర్చ కాదు. ఈరోజు మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది, మీడియాలో పెద్ద ఎత్తున వస్తూ ఉంది జమిలి ఎన్నికల గురించి. సో అది మీడియాలో వస్తున్నటువంటి వార్తల పట్ల ప్రజలందరూ కూడా జమిలి ఎన్నికలు వస్తే అభివృద్ధి అనేటటువంటి ప్రతి 3 నెలలకు 4 నెలలకు 6 నెలలకు ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూ ఉంటే ప్రతి చోట ఏదో రకంగా ఎన్నికల దీంట్లో పెట్టుకొని డెవలప్మెంట్ పరంగా ముందుకు పోలేకపోతున్నాం అనేటటువంటిది అందరూ కూడా మాట్లాడుతున్నటువంటిది. అనవసరమైనటువంటి ఖర్చులు దేశవ్యాప్తంగా ఒకసారి ఎన్నికలు జరిగితే పెద్ద ఎత్తున కొన్ని కోట్ల రూపాయలే కాదు, కొన్ని వేల కోట్ల రూపాయలే కాదు, అభివృద్ధి పరంగా కూడా చాలా ముందుకెళ్ళిపోవచ్చు అనేటటువంటిది ఉన్నటువంటి ఆలోచన అందరిలో కూడా. అంటే ప్రస్తుతం ఇండియా కూటమి భయపడి మోడీ ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు, 2 నెలల ముందే పార్లమెంట్ డిసాల్వ్ చేసి ఎన్నికలకు వెళ్తున్నారు అనేది ఒక బేట ప్రచారం చేసుకునే వాళ్ళ గురించి వాళ్ళు ఇప్పుడు ఎవరైనా వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారంటే దానికి మేము స్పందించాల్సినటువంటి అవసరం లేదు. ఎన్డీఏ కూటమిని చూసి ఇతర కూటమిలు భయపడుతున్నాయి. ఇవాళ ఇతర కూటములన్నీ భయపడి ఈరోజు ఏ విధంగానైనా నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వాన్ని ఈ దేశంలో మళ్ళీ ఎన్నికల్లో ఇది కాకుండా ఏ విధంగా అడ్డుకోవాలనేటటువంటి ప్రయత్నం, అవినీతితో కూడుకున్నటువంటి పార్టీలన్నీ చేస్తున్నటువంటి ప్రయత్నం,
ఈ దేశాన్ని అవినీతి కూపంలో ముంచి దేశం అభివృద్ధికి అడ్డుపడిన ప్రతి ఒక్క కూటమి ప్రతి ఒక్క కలిసి రోజు ఒక కూటమి ఏర్పాటు చేసుకున్నారు. ఐఎన్డిఏఏ పెట్టుకొని అపహాస్యం పాలు చేస్తూ అభాసు పాలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో వారి గురించి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు భయపడదు, ఎన్డీఏ కూటమి ఎప్పుడు భయపడదు. ఇది మొత్తం మీద జమిలి ఎన్నికలు తీసుకొచ్చేందుకు మోడీ నాయకత్వం సరైన సమయంలో తీసుకుంటున్నారు. ఎందుకంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కసారి ఎన్నికలు జరుగుతుంటే చాలా నష్టం జరుగుతుంది, అది ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఈ జమిలి ఎన్నికలకు శ్రీకారం చుట్టేందుకైతే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. అలాగే వచ్చే ఇది అసెంబ్లీకి సంబంధించి గద్వాల ఎమ్మెల్యేగా గుర్తించి వెంటనే అసెంబ్లీ స్పీకర్ ప్రకటిస్తారని ఆశిస్తున్నానని కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంతోష్ వెంకట్, బిగ్ టీవీ, హైదరాబాద్.